చైనాలో అతి రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండ్ దివాలా తీసింది. దాదాపు 200 లక్షల కోట్ల ఆస్తులున్న ఈ కంపెనీ 2021 తర్వాత భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 1996లో జీ జియాయున్ అనే ఒక వ్యక్తి ఈ కంపెనీని స్థాపించారు. చైనాలో అప్పుడప్పుడే పట్టణీకరణ వేగంగా పెరుగుతుంది. ఆ సమయంలో మంచి సమయం చూసి రియల్ ఎస్టేట్ సంస్థ స్థాపించారు. ముఖ్యంగా మధ్యతరగతికి ఎగువ మధ్యతరగతికి రిచ్ పీపుల్కి అపార్ట్మెంట్స్ నిర్మించడంలో చైనాలోనే నెంబర్ వన్ కంపెనీ ఇది. దాదాపు ఇప్పటికే 2 కోట్ల ఇళ్ళు నిర్మించి వినియోగదారుల మన్ననలు పొందిన కంపెనీ. 2021లో ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 2021లో 6 లక్షల కోట్ల రూపాయల నష్టాలను చవి చేసింది. ఇక 2022లో 5 లక్షల కోట్ల రూపాయల నష్టాలను చవి చేసింది. అది 2023కి వచ్చేసరికి అప్పులు చెల్లించలేక వడ్డీలన్నీ పెరిగిపోయి 28 లక్షల కోట్లకు చేరింది అప్పు. కంపెనీ ఆస్తులైతే దాదాపుగా 200 లక్షల కోట్ల పైగా ఉన్నాయి. 2,300 బిలియన్ డాలర్లు ఉన్నాయి అప్పు. 350 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ఎవర్ గ్రాండ్ కంపెనీ చైనా జీడిపిలోనే 2.5% మేర ఉంది. చైనాలో ఉన్న అతిపెద్ద టాప్ 5 కంపెనీస్లో ఎవర్ గ్రాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. చిన్న చిత్తక కంపెనీ కాదు. వినియోగదారులు కూడా ఎవర్ గ్రాండ్ కంపెనీ అంటే ఒక మంచి బ్రాండ్గా భావించేవారు. చైనాలో 280 నగరాల్లో 1,300 ప్రాజెక్టులు ఎవర్ గ్రాండ్ నిర్మిస్తూ ఉంది. కేవలం రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనే కాదు, హెల్త్ కేర్లోనూ వినోద రంగంలోనూ థీమ్ పార్కులు అభివృద్ధి చేయడంలోనూ ఎవర్ గ్రాండ్కి తిరగలేదు. 2009లో స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయ్యి పెట్టుబడిదారులకు భారీ లాభాలు పంచింది. ఎప్పుడైతే 2021లో కోవిడ్ ప్రవేశించిందో అప్పటి నుంచే ఈ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ చైనాలో వరుసగా దివాలా తీస్తూ ఉన్నాయి. ఇప్పటికే చైనాలో 5 అతిపెద్ద కంపెనీలు దివాలా తీశాయి, అందులో ఎవర్ గ్రాండ్ కూడా ఒకటి. 2021 తర్వాత నిర్మించిన ఇల్లు సేల్స్ తగ్గిపోయాయి. దీనికి కారణం కోవిడ్, కొత్త పరిశ్రమలు రాకపోవడం, నిరుద్యోగం బీభత్సంగా పెరిగిపోవడం, ఇల్లు కొనేవారు లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ దివాలా తీస్తున్నాయి. దాదాపుగా 28 సంవత్సరాల పాటు చాలా చక్కగా మంచి పేరు సంపాదించారు ఎవర్ గ్రీన్ సంస్థ. ఎప్పుడు కూడా 96 నుంచి 2021 వరకు ఈ సంస్థ నష్టాలనేది లేకుండా నడుపుకుంటూ వచ్చారు. లక్షలాది మందికి ఇల్లు నిర్మించిచ్చారు. మరో 15 లక్షల ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఇంకా ఆ కస్టమర్స్ నుంచి డబ్బు తీసుకున్నారు. అవి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. అలాంటి సమయంలో చైనాలో వచ్చిన కరోనా కారణంగా షాంఘై ప్రాంతంలో కానీ బీజింగ్ ప్రాంతంలో కానీ ఆ ఉత్తరాది ప్రావిన్సుల్లో అనేక నగరాల్లో అనేక కంపెనీలు తయారీ రంగం దివాలా తీసింది. దాదాపు 3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. చైనాలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం 5.1% చేరింది. అంతేకాదు, గత 7 జులైతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జులైలో అది 20% వృద్ధి చెందింది. చైనాలో మొత్తం పెట్టుబడుల్లో దాదాపుగా 30% రియల్ ఎస్టేట్. ఎవరైనా డబ్బు కొంచెం మిగుల్చుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టడం అక్కడ ఆనవాయితీగా మారింది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడం, స్టాక్ మార్కెట్లో రిస్క్తో కూడుకున్న వ్యవహారం కావడంతో 30% మంది అన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా తీసుకోవడంతో చైనా ఆర్థిక వ్యవస్థపైనే నీలి మేఘాలు కమ్ముకున్నాయి.
ఇప్పటి వరకు అమెరికాకి మేమే సరైన పోటీ అంటూ చైనా విర్రవీగిపోయింది. గడిచిన 2 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తూ ఉంటే రాబోయే కొద్ది రోజుల్లో చైనా దివాలా తీసేలా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చైనాలో కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా పీకుతున్నారు. నిరుద్యోగం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగడంతో పాటు అక్కడ ప్రతికూల ద్రవ్యోల్బణం ఏర్పడింది. అంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఇల్లు ధరలు దారుణంగా పడిపోయి కొనేవారు లేకుండా పోయారు. ఒకప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ 1 కోటి రూపాయలు నడిచిన చోట ఇప్పుడు 50 లక్షలకు అమ్ముతున్నా కూడా కొనేవారు లేరు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు చైనాలో దాపరించాయి. కేవలం కోవిడ్ కారణంగా లక్షలాది తయారీ రంగ కంపెనీలు మూతబడిపోయి నిరుద్యోగులు చాలామంది లక్షలాది మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి చాలామంది రోడ్డును పడ్డారు. కరోనా అదుపులోకి వచ్చినా కూడా ఆ పరిశ్రమలు కోలుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి గ్రాంట్ ఐపీకి దాఖలు చేసింది న్యూయార్క్లో. అనేక దేశాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఇది న్యూయార్క్లో ఐపీ దాఖలు చేసి అయితే కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 450 బిలియన్ డాలర్ల అప్పు కనుక దొరికి 2 సంవత్సరాల పాటు రుణ వసూళ్లను వాయిదా వేస్తే కంపెనీని గట్టెక్కిస్తానంటూ చైర్మన్ చెప్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఎవరైతే అప్పులు ఇచ్చారో వారి నుంచి ఒత్తిడి లేకుండా గనక న్యూయార్క్ కోర్టు కనుక తీర్పిస్తే కొత్త అప్పు పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంస్థ చేతిలో దాదాపు 200 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ సంస్థ ఒక 10 సంవత్సరాల తర్వాత చేపట్టబోయే ప్రాజెక్టుకి ఇప్పుడే ల్యాండ్ కొని పెడుతూ ఉంటుంది. అలా వేలాది ఎకరాలు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. కోవిడ్ కారణంగా వివిధ రంగాలు ఎఫెక్ట్ అయ్యి దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పడింది. ఎవరి గ్రాండ్ సంస్థ మంచి సంస్థ అయినా ప్రస్తుతాన్ని దాన్ని రక్షించడం మాత్రం చైనా ప్రభుత్వం చేతుల్లో కూడా లేకుండా పోయింది. గడిచిన 2 సంవత్సరాలుగా చైనా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలపై దారుణమైన ఆంక్షలు విధించింది. వారు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా చేయడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ దివాలా తీశాయి. గడిచిన 6 నెలలుగా చైనా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆదుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా మరలా ఫలించడం లేదు. చైనాలో తయారీ రంగం ఎప్పుడైతే కోలుకుంటుందో, ఉద్యోగాలు ఎప్పుడైతే కొత్తగా జనరేట్ అవుతాయో అప్పుడే ఇలాంటి కంపెనీలకు కూడా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఆర్థిక 2వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాకు ఎవరి గ్రాండ్ మరో పెద్ద దెబ్బనే చెప్పాలి. 1 అవడం అటు ఉంచితే చైనా ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా కుప్పగూలిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.